శాసనసభలో ఒక ఎమ్మెల్యే అయ్యుండి ఒక మంత్రి అయ్యుండి కనీస ఇంగిత జ్ఞానం లేకుండా ఇష్టం వచ్చినటువంటి ప్రవర్తనతో ప్రవర్తించినటువంటి మేరుగు నాగార్జునని ఈ సందర్భంగా మేము మంత్రి పదవిలో నుండి బర్తరఫ్ చేయాలని చెప్పి సీఎం జగన్మోహన్ రెడ్డికి డిమాండ్ చేస్తున్నాం. కారణం ఏంటంటే ఈ యొక్క వైసీపీ ప్రభుత్వంలో చట్టానికి విలువ లేదు, రాజ్యాంగానికి విలువ లేదు. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని తుంగలోదొక్కడమే. రాజ్యాంగ ప్రకారం నడిచే ఏ పార్టీ అయినా, ఏ నాయకుడైనా, ఏ సామాన్యుడైనా, అది లేడీస్ అయినా సరే చివరికి వాళ్ళని ఇష్టం వచ్చినట్లు బదనాం చేయడమే ఈ వైసీపీ ప్రభుత్వం పెట్టుకున్న ఏకైక లక్షణం. అయ్యా మేరుగు నాగార్జున, అసలు నువ్వు దళితుడివేనా? నీ సర్టిఫికెట్లో నువ్వు చెప్పుకోవటమేనా? నువ్వు దళితుడువు కాదు అని తెలుగుదేశం పార్టీ తరఫున మేము గంటాపదంగా నొక్కి చెప్పాలనుకుంటున్నాం. నువ్వు గనక దళితుడు అయితే సాటి దళితులను నువ్వు దళితుడికి పుట్టావా అని నువ్వు అడిగేవాడు కాదు. ఎందుకో తెలుసా? నువ్వు ఒక రెడ్డి బినామీవి, నువ్వు ఒక రెడ్డి బినామీవి. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి నువ్వు ఆ కుటుంబానికి కొమ్ము కాస్తున్నావు. నువ్వు దళితుడికి పుట్టలేదు, రెడ్డిగా పుట్టావు అని మేము ఎస్సీలంగా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ముందు నువ్వు దీన్ని నిరూపించుకో, నువ్వు ముందు దీన్ని నిరూపించుకో. డిఎన్ఏ టెస్ట్కు నువ్వు రెడీనా? మేము నీ డిఎన్ఏ రెడ్డిదంటున్నావు. నువ్వు మాల్దంటావా, మాదిదంటావా, ఎస్సీదంటావా, ఎస్టీదంటావా, బాధిత అప్రూవల్తో సహా? ఎందుకో తెలుసా? ఎందుకో తెలుసా? నువ్వు రాజశేఖర రెడ్డి ఉన్న కాడి నుంచి ఆ కుటుంబం మోచేతి నీళ్లు తాగుతున్నావు. ఏమయ్యా సిగ్గుందా మీకు? అసలు వైసీపీ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి, డాక్టర్ అనిత దగ్గర నుంచి నిన్న మొన్న నా దళిత సోదరుల్ని గ్యాంగ్ రేప్ చేసి చంపేస్తే ఒక్క మాట మాట్లాడేవా? దద్దమ్మవు కాకపోతే నువ్వు, బడుద్దాయు కాకపోతే నువ్వు. నువ్వు అసలు ఏ విషయంలో మంత్రి పదవికి నువ్వు సరిపోతావు? ఎమ్మెల్యేకి ఎక్కువ, మంత్రి పదవికి తక్కువ. ఇటీవల జగన్మోహన్ రెడ్డి అన్నాడు కదా మంత్రి పదవులు తీసేస్తామని, నీకు భయం వేసి వెన్నులో వణుకు పుట్టి నా దళితుండే నేను తిడితే అప్పుడు నాకు ఈ మంత్రి పదవి ఉంటుంది అనుకున్నావు. కాబడతారు, నువ్వు దళితుడివి కాదు, నువ్వు ఒక రెడ్డి డిఎన్ఏ కలిగినోడివి. మేము దాన్ని ఖచ్చితంగా నువ్వు నిరూపిస్తాం. చెప్పులు చాట్లతో మా దళిత సోదరుల్ని ఎమ్మడి వారికి కొట్టిందాక మేము నిద్రపోవని చెప్పి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి తరఫున హెచ్చరి.